ఇటీవలే కురిసిన వర్షాలకు పడుగుపాడు రైల్వే ట్రాక్ పై నీరు చేరడంతో కావలిలో హౌరా నుండి మైసూరు వెళ్తున్న రైలు కావలి ప్లాట్ఫామ్ పై నిలిచిపోయింది. సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులను గమనించిన స్టేషన్ మాస్టర్ స్థానిక నాయకులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఏఎంసీ డైరెక్టర్ కాటా శ్రీనివాసులు రెడ్డి తిండి లేక ఇబ్బందులు పడుతున్న 1000 మందికి అల్పాహారం అందజేశారు. సాయం అందించినందుకు ఎమ్మెల్యే ఏఎంసీ చైర్మన్ చైర్మన్లకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ హెవీ ఫ్లడ్స్ కారణంగా వరదల కారణంగా మనకి పడుగుపాటు స్టేషన్లో రైల్వే ట్రాక్ మునిగిపోవడం వల్ల ఈ కావలి స్టేషన్లో 8117 అనేటువంటి బండి హౌరా నుండి మైసూరు వెళ్లే బండి మన దగ్గర ఆగిపోయింది. ఇది ఎక్కువసేపు ఆగిపోవడం వల్ల ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మన లోకల్ మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు, సుకుమార్ రెడ్డి గారు మరియు శ్రీనివాసులు రెడ్డి గారు వీరందరూ మా అభ్యర్థన మేరకు ప్రయాణికులకి సౌకర్యం కోసం వాళ్ళకి పడే ఇబ్బందుల్ని తగ్గించడం కోసం ఇక్కడ ఆహారము తర్వాత మంచినీళ్ళు తర్వాత పిల్లలకు పాలు అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ప్రయాణికులు పడే ఈ కష్టాలని వాళ్ళు తీర్చినందుకు కావలి పట్టణ ప్రజల తరఫున మా రైల్వే శాఖ తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎనలేనిది, వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మన ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారి వాళ్ళ కోరిక మేరకు తుపాను వరద బాధ్యతలుగా మన కావలి రైల్వే స్టేషన్లో ఒక బండి ఆగిపోయింది. వాళ్ళకి మన ఏఎంసీ డైరెక్టర్ కాటా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 1000 మందికి భోజనం, మన టిఫిను, ఒక 500 మందికి పిల్లలకి పాలు అన్ని కార్యక్రమాలు చేశాము. ఇవన్నీ మన ఎమ్మెల్యే గారు సుకుమార్ రెడ్డి గారి ఒక కోరిక మేరకు వాళ్ళు ఆశించిన ఆదేశానుసారం కాటా శ్రీనివాసరెడ్డి గారు ఏఎంసీ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఈరోజు మన 22817 అనే హౌరా టు మైసూరు వెళ్లే బండి సడన్గా ఇక్కడ కావలిలో మనకి మధ్యాహ్నం 3:20 బండి ఆగిపోయింది సార్. దాంతో 1500 మంది ప్యాసింజర్స్ తిండి పాలు చిన్నపిల్లల వాళ్ళకి పాలు నీళ్లు లేకుండా చాలా అవసరపడ్డారు. దాంతో ఎమ్మెల్యే గారికి శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇన్ఫామ్ చేశాము. ఆయన ముందు ఉండి ఏఎంసీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారి సుకుమార్ రెడ్డి గారి ఆర్డర్స్తో ఏఎంసీ డైరెక్టర్ కాటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 1000 మంది భోజనాలు పాలు చిన్నపిల్లలకి పాలు అందజేశారండి. వాళ్ళకి మా రైల్వే తరఫున చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా